శ్రే గురుభ్యో నమ హరి ఓం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి బోధామృతంలో ఇప్పుడు మూడవ పద్యం మనం స్వామివారి బోధన తెలుసుకుందాం ఈ మూడవ పద్యంలో స్వామివారు చక్కగా మోక్షం అనేటువంటిది ఎలా వస్తుంది మనిషికి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క పద్యరత్నంలో వివరిస్తూ ఉన్నారు బోధన చేస్తూ ఉన్నారు దాని విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం మనసు కోతి మొకరమునకు బంధింపగా మనసు కోతి మొకరమునకు బంధింపగా పెనుగులాడి మాట తుదకు మనసు కోతి మొకరమునకు బంధింపగా పెనుగులాడి మాట తుదకు మాట విన్న మోక్ష మార్గం ములభించు మాట విన్న మోక్ష మార్గం కాళా అంబ హంస ఎంత చక్కగా చెప్పారు ఈ యొక్క పద్యంలో అంటే అది అద్భుతం అద్భుతమైన భవిష్యత్ ఇలాంటి పద్యం చాలా ఇలాంటి పద్యం ఇక మనం అర్థం సరిగా చేసుకుంటే మనం మోక్షాన్నంతా కూడా సాధించవచ్చు ఈ యొక్క పద్యం ద్వారా మన జ్ఞానం తెలుసుకుంటే మనము ఈ మోక్ష సాధన అనేటువంటిది మనము చేయవచ్చు మోక్షమే పొందవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఇది సాక్షాత్తు జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామివారు వారు స్పష్టంగా చెప్పి ఉన్నారు మనసు కోతి మకర మనసు కోతి మకరమునకు బంధింపగా ఇక్కడ స్వాముల వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మనస్సు అనేటువంటిది ఒక కోతి ఈ కోతి ఎప్పుడూ చంచలంగా తిరుగుతూ ఉంటుంది దీనికి విషయవాసన అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది విషయవాసన అంటే ఏంటి దీనికి ఒక సబ్జెక్ట్ డాటా కావాలన్నమాట అంటే దీనికి లోపలికి వేసే ఇంద్రియాలు ఉన్నాయి అంటే జ్ఞానాన్ని వేసేటటువంటి ఇంద్రియాలు ఉన్నాయి తర్వాత జ్ఞానాన్ని పంచేటటువంటి ఇంద్రియాలు ఉన్నాయి తర్వాత పనిచేసేటువంటి ఇంద్రియాలు ఉన్నాయి వీటినే మనము వేదాంతపరంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఏంటి అంటే పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఈ పంచ జ్ఞానేంద్రియాలు వాకు పాని పాద పాయు ఉపస్థలు ఇవన్నీ కూడా పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఏమున్నాయి అంటే త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాగ్రా జ్ఞానేంద్రియాణం ఈ యొక్క ఐదు ఇంద్రియములు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఇవి రెండూ కూడా మనస్సు దీని యొక్క కంట్రోలర్ ఎక్కడ ఉందంటే మనస్సు అనేటువంటిది దీని యొక్క కంట్రోలర్ అనమాట ఉదాహరణకు ముందు త్వక్క అన్నారు త్వక్ అంటే త్వక్క అని అనొచ్చు తెలుగులో అంటే ఈ యొక్క చర్మం అనేటువంటిది ఈ యొక్క మనస్సుకు ఇన్ఫార్మర్ అంటే జ్ఞాన విషయాన్నంతా కూడా చేర్చుతుంది ఈ విషయ జ్ఞానాన్నంతా కూడా తీసుకొచ్చి మనసుకు వేస్తూ ఉంది ఏమిటి ఉదాహరణకు స్పర్శ ఈ స్పర్శ అనేటువంటిది జరుగుతుంది గాలి చల్లగా వీస్తుందా వేడిగా వీస్తుందా తర్వాత ఏమైనా వస్తువు తగులుతుందా లేదా ఇది వేడి వేడిగా ఉందా చల్లగా ఉందా మెత్తగా ఉందా గట్టిగా ఉందా ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క చర్మం అనేటువంటిది మనస్సుకి అందిస్తూ ఉంది ఇది సర్వవ్యాపి శరీరం అంతా కూడా ఉన్నది తర్వాత త్వక్కు చక్షు కళ్ళు కళ్ళు ఏం చేస్తూ ఉంటాయి అంటే ఎక్కడైనా ఏదైనా విశేషం ఉంటే దాని మీదకి దృష్టి వెళ్తూ ఉంది ఏదైనా చలనాత్మకంగా ముందల దోమ కనిపించినా మనసుకు వేస్తుంది చీమ కనిపించినా మనసుకు వేస్తుంది అసలు ఏ విషయమైనా సరే అది విశేషంగా కనిపించింది అంటే అది తీసుకొచ్చి లోపటేస్తుంది అంటే మనసుకు చెప్తుంది ఇక్కడ ఈ విషయం ఉన్నది ఏదో ఒక విషయం ఉన్నది అనేటువంటి విషయము ఇది చెప్తా ఉంది ఇట్లా ఇంకా మిగతా కా జ్ఞానేంద్రియాలు అనేటువంటివి అన్నీ కూడా ఈ పంచ జ్ఞానేంద్రియాలు వాటి వాటి విషయ వాటి వాటికి ఇచ్చినటువంటి విధులనన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉంటాయి అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి ఇవి పనిచేయటం ద్వారా మనస్సు ఏం జరుగుతుందంటే చెంచలత్వాన్ని పొందుతూ ఉంది తర్వాత ఈ చెంచలత్వం ఎలా ప్రకటిస్తుందంటే పంచ కర్మేంద్రియాల ద్వారా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మళ్ళీ వీటి ద్వారా కూడా మళ్ళీ చంచలత్వాన్ని పొందుతూ ఉంటుంది ఉదాహరణకి చర్మం ఉందనుకోండి దాన్ని మనము జ్ఞానేంద్రియంగా తీసుకుందాం అదే మళ్ళీ ఇక్కడ విషయంగా కర్మగా పనిచేస్తుంది అంటే చేతికి చర్మం ఉంటుంది పదే పదే ఏదైనా నునుపు కలిగినటువంటిది మనసుకు నచ్చింది అనుకోండి దాని మీదనే మళ్ళీ మళ్ళీ రెండు సార్లు మూడు సార్లు రుద్దాల్సి వస్తూ ఉంటుంది అంటే మనసు ఏం చెప్తుంది బా ఇది బాగుంది నున్నగా ఉంది చాలా మృదువుగా ఉంది దాని మీద మళ్ళీ స్మూత్గా ఉంది మళ్ళీ ఒక రెండు మూడు సార్లు రుద్ది దాని మీద తీరా మళ్ళీ రెండు మూడు సార్లు రుద్దాల్సి వస్తుంటుంది ఏదైనా విషయం అనుకుందాం ఉదాహరణకు మెత్తటి స్పాంజ్ ఉందనుకోండి దాని మీద రుద్దాల్సి వస్తూ ఉంటుంది చాలా మెత్తగా ఉందని రెండు మూడు సార్లుకి చూస్తూ ఉంటాం అంతే ఈ మృదుత్వం అనేటువంటిది గమనించేది చర్మం అంటే నేను ఒక విషయం పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాల్లో ఒకటే విషయం గురించి చెప్తా ఉన్నాను సమయాభావం ద్వారా అట్లా ఇంకా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ప్రతివి కూడా ఈ యొక్క మనస్సు కంట్రోలింగ్లో నడుస్తూ ఉంటాయి ఈ మనస్సు యొక్క ఆధీనంలో నడుస్తూ ఉంటాయి కాబట్టి ఈ పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు ఈ మనస్సు అనేటువంటి ఇంద్రియం ఏకాదశ ఇంద్రియములు పదకొండు ఇంద్రియములు మనకి పనిచేస్తూ ఉంటాయి ఇవి ఏకాదశి ఇంద్రియములు అంటారు వాక్కు పాని పాద పాయు ఉపస్థలు ఈ ఐదు కూడా వాక్ అంటే నోరు తర్వాత వాక్ పాని చేతులు పాదములు అంటే కాళ్ళు తర్వాత పాయు అంటే మల విసర్జన స్థానము తర్వాత ఉపస్థ అంటే మూత్ర విసర్జన స్థానం ఈ ఐదు కూడా మనస్సుకి బాహ్యముగా కర్మ చేసేటటువంటి ఈ యొక్క సేవకులు అనమాట ఒక విధంగా చెప్పుకోవాలంటే మనము సేవకులు లేదా వీటి యొక్క అనుచరులు అని చెప్పుకోవచ్చు అంటే అక్కడ ఏదైతే ఆజ్ఞ జరుగుతుందో మనస్సు నుంచి ఇవన్నీ కూడా ఆచరించడానికి సిద్ధంగా ఉంటాయి మనస్సు ఏదైతే చేయలేదనుకోండి బాహ్యంగా ఇతరులు చేయమని చెప్పినా మనస్సు చేయొద్దని చెప్తే ఇవి చేయవు అందుకే మనం అంటాం నాకు మనస్కరించడం లేదండి అసలు నేను ఏం పని చేయాలన్నా మనస్కరించడం లేదండి ఆ పని చేయాలంటే నాకు మనస్కరించడం లేదండి అని చెప్పేసి అంటాం అట్లా ఈ ఒక్క మనస్సు గురించి చెప్పుకోవాలంటే ఒక దాదాపు పది పదిహేను రోజులు చెప్పుకోవచ్చు మనం ఈ ఉన్నదంతా కూడా మనసుతోటే ఉంది అట్లాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మనస్సు అనేది ఒకటి పట్టుకున్నారంటే ఈ మనస్సు అనేది ఒకటి మనము పట్టుకోవటం అనేటువంటిది జరిగింది అంటే మోక్షం అనేటువంటి చేతిలో ఉన్నటువంటి అర్థం లాంటిదే దీంట్లో ఎటువంటి సందేహం లేదు అదే విషయం చెప్తా ఉన్నారు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి మనసు కోతి మొకరమునకు బంధింపగా ఈ మనసు కోతిని మొకరానికి బంధింపగా అంటే ఒక కట్టెకు బంధిస్తే ఏం జరుగుతుంది అంటే పెనుగులాడి మాట వినునుతుదకు ఇక్కడ విశేషం చెప్తా ఉన్నాడు స్వాములవారు ఎందుకంటే అది యోగులకే సాధ్యం అంటే అభ్యాసం చేసేటటువంటి వాళ్ళ వాళ్ళకే అభ్యాసం చేసేటటువంటి వాళ్ళకే ఈ యొక్క విషయం అనేటువంటిది తెలుస్తుంది అని చెప్పేసి వారు ఇక్కడ విషయం స్పష్టత స్పష్టత చేస్తున్నారన్నమాట ఏమిటి అంటే మనసు కోతి మొకరమునకు బంధింపగా పెనుగులాడి మాట వినున తుదకు ఇకపోతే ఈ మనస్సు అనే దాన్ని లోపట మొగరానికి అంటే ఒక కర్ర కట్టేయమని చెప్తున్నారు అంటే ఒక అంశం మీద ఈ కోతిని కట్టేయమని చెప్తా ఉన్నాడు అది ఏం చేస్తుంది కోతి అంటే లాస్ట్కు పెనుగులాడి 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 ఒక దగ్గర స్థిరమైపోతుంది ఇంకా విసుగొచ్చేస్తుంది దానికి అలాగే ఇక్కడ మనస్సుకు కూడా ఆ మనస్సు అనే కోతికి కూడా ఇక్కడ ఉపమానం చెప్పారు వారు మనసు కోతి అన్నారు ఇక్కడ ఇది కోతిలాగా చంచలంగా ఉంటుంది కాబట్టి ఈ మనసు కూడా చెంచలంగా ఉంటుంది కాబట్టి దాంతో పోల్చారనమాట స్వాములవారు ఇక్కడ విశేషం చెప్తా ఉన్నాడు ఆ కోతి ఈ మనసు రెండు ఒకటే కాబట్టి దీన్ని ఒక మొకరానికి కట్టేస్తే పెనుగులాడి 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 కొద్దిసేపటికి ఒక దగ్గర స్థిరంగా వచ్చి కూర్చుంటుంది కాబట్టి అభ్యాసానుసరి విద్య శాస్త్రం ఏం చెప్పింది అంటే అభ్యాసం ద్వారానే విద్య సిద్ధిస్తుంది కాబట్టి బ్రహ్మ విద్య సిద్ధించాలంటే దాన్ని అభ్యాసం చేయాలి దానికి ఏం కావాలి అంటే ఇక్కడ చెప్తా ఉన్నారు మనస్సును స్థిరంగా ఉంచాలంటే ఒక దగ్గర అంశానికి కట్టేయవయ్యా అని చెప్పేసి స్వాముల వారు స్పష్టంగా చెప్తున్నారు పెనుగులాడే మాట విను తుదకు చివరికి పెనుగులాడు పెనుగులాడు పెనుగులాడి తాను ఏం చెప్తే అదింటుంది ఉదాహరణకు చూసుకుందాం మనము బయట జంతువులను ఆడించే వాళ్ళు ఉంటారు సర్కస్ అంటాం మనం ఆ సర్కస్లో ఫస్ట్ మనం పోగానే అది మనం ఒక జంతువుని తీసుకురాగానే అది మన మాట వినదు ఎందుకు వినదు అంటే దానికి ఏమి భాష అర్థం కాదు తన తన యొక్క ప్రవర్తన మనకి తెలియదు మన ప్రవర్తన తానికి తెలియదు కాబట్టి అది మన మాట వినేటువంటి ప్రసక్తి లేదు కానీ కొంత వీడు శిక్షిస్తూ ఉంటాడు శిక్షకుడు అంటే ఏమిటి అంటే దానికి అభ్యాసం చేయిస్తూ ఉంటాడు ఇచ్చువాడంటే శిక్షించి ఇచ్చువాడే శిక్షకుడు అంటారు శిక్షకుడు అంటే అసలు అర్థం ఏంటి అంటే దానికి శిక్షణ ఇవ్వటం అంటే శిక్షించి ఇవ్వటం అని అర్థం అట్లా ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి జంతువుకి మనం శిక్షణ ఇవ్వటం అంటే దానికి ఒక దానికి కట్టేయాలి ముందు ఒక ముఖరానికి అంటే ఒక గుంజకు కట్టేయాలి గుంజకు కట్టేసిన తర్వాత కాస్త దానికి అది ఏం తింటుందో ఆ పదార్థాలన్నీ ఇచ్చిన తర్వాత మనకు ఏ విధంగా లొంగిపోతుందో ఆ విధంగా లొంగదీసుకొని దాన్ని మనము ఏ విధంగా ఆడమంటే ఆ విధంగా ఆడుతుంది ఫస్ట్ ససేమిరా అది ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు తనకు ఇతరులు ఆ సర్కస్ చేయించేటటువంటి వ్యక్తి లొంగాలనేటువంటి ధోరణి దానికి ఉంటుంది కానీ ఇతడు కర్ర పట్టుకోనో లేకపోతే ఇంకేదో తనను లోబరుచుకునేటువంటి వస్తువును పట్టుకొని తనను లోబరుచుకుంటాడు కొంతసేపటికి అటో ఇటో ససేమిరా మొత్తానికి ఆ యొక్క జంతువుని లోబర్చుకొని తనకు తన యొక్క భాష ద్వారా లేదా తన యొక్క సైగల ద్వారా తన యొక్క చిహ్నాల ద్వారా ఆ యొక్క జంతువుకి తన యొక్క విద్యను అప్పజెప్పేస్తాడు అంటే ఆ విధంగాను కూర్చోమంటే కూర్చుంటుంది లేవమంటే లేస్తుంది ఈ విధంగా ఏమి చేయమంటే అది చేస్తూ ఉంటుంది ఆ విధంగా తన యొక్క భాషను తనకి వ్యక్తపరుస్తూ ఆ భాషానుకూలంగా ప్రవర్తించే విధంగా ఆ యొక్క జంతువుకి నూతనత్వాన్ని నేర్పిస్తాడు అట్లాగే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఉద్దేశం ఏమిటి అంటే పెనుగులాడి పెనుగులాడి మాట విను తుదకు ఈ మనస్సు కూడా ఎటెటో పరిగెడుతుంది ఎటెటో పరిగెడుతుంది ఊరికైనా తాజ్మహల్ అన్నారనుకోండి తాజ్మహల్కి వెళ్ళిపోతుంది ఉంటుంటేనే రామప్ప దేవాలయం అన్నారనుకోండి ఆ రామప్ప దేవాలయానికి వెళ్తుంది ఉంటుంటేనే శ్రీరంగం అన్నారనుకోండి ఆ శ్రీరంగానికి వెళ్ళిపోతూ ఉంటుంది ఉంటుంటేనే అమెరికా అన్నారనుకోండి అమెరికాకి వెళ్ళిపోతుంది మనస్సు ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటుంది ఈ యొక్క మనస్సు కంటే ప్రపంచములో వేగమైనటువంటి సాధనం ఇంకోటి లేదు ఏదైనా తీసుకోండి మీరు కంప్యూటర్ని అనుకుంటారనుకోండి కంప్యూటర్ కూడా దాంట్లో మీటర్ నొక్కగానే మీకు డాటా అంతా కూడా ఇవ్వదు బటన్ నొక్కగానే డాటా అంతా ఇవ్వదు అక్కడికి వెళ్ళిపోదు అది కూడా కొద్దిసేపు నడుస్తూ ఉంటుంది కానీ ఆ కంప్యూటర్ కంటే చాలా వేగవంతమైంది ఏమిటి అంటే ప్రవాహ గుణం కలిగినటువంటి విషయ సాధనం మన లోపల ఏమున్నది అంటే ఆ యొక్క మనసు ఒకటే అని చెప్తున్నాడు మనసు కోతి మకరమునకు బంధింపగా పెనుగులాడి మాట విను చివరికి మాట వింటుంది ఎక్కడ తిరిగి ఇంకేం చేస్తాం ససేమిరా ఆ అంశానికి కట్టేయటం ద్వారా లోపల కూడా మనస్సు స్పష్టంగా అక్కడే కూర్చొని చివరికి వింటుంది అని చెప్తున్నాడు పెనుగులాడి మాట వినును తుదకు మాట విన్న మోక్ష మార్గం లభించు మాట వింటే చాలు ఇంక అయిపోయింది ఇంకేముంది చేతిలో మోక్షం ఉన్నట్టే ఎందుకంటే మోక్షం అనేటువంటిది సాంఖ్యయోగం చెప్పింది ఏమిటి అంటే బంధమోక్షయోహో కారణం మనహ అని చెప్పింది సాంఖ్యయోగం స్పష్టంగా సూత్రాలు ఉంటాయి ఆ సాంఖ్యా సూత్రాల్లో స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే నువ్వు బంధింప బంధంలో ఇరుక్కోవాలన్నా మోక్షం పొందాలన్నా ఈ రెండింటికి కారణం ఏమిటయ్యా అంటే అది మనస్సే బంధ కారణం మనహ అని చెప్పబడింది కాబట్టి ఇక్కడ విశేషం స్వాముల వారు అదే ఇక్కడ చెప్తా ఉన్నారు మనసు కో తిమకరమునకు బంధింపగా ఈ యొక్క దాన్ని బంధిస్తే చాలు అన్నీ బంధింపబడ్డటే అని చెప్తున్నాడు మాట విన్న మోక్ష మార్గము లభించు మాట వింటే చాలు మనస్సు మాట వింటే చాలు మోక్ష మార్గం వచ్చినట్టే అంటే ఈ యొక్క మనస్సు పడిపోవటం ద్వారా బుద్ధి తనకు ఆధీనంలోకి వచ్చేస్తుంది బుద్ధి ద్వారా అహంకారం ఆధీనంలోకి వచ్చేస్తుంది అహంకారం పడిపోతుంది అహంకారం ద్వారా చిత్తం పడిపోతుంది చిత్తం ద్వారా ఆత్మదర్శనం అవుతుంది ఇదంతా కూడా ఒక్కొక్క ఘటన అనేటువంటిది మనసులో జరిగిపోయి అన్ని స్థిరత్వం ఏర్పడిపోయి తత్వం అనేటువంటిది మనకి తెలిసిపోతుంది అప్పుడు ఆత్మ దర్శనం కలుగుతుంది అప్పుడు నిశ్చల చిత్తుడు అయిపోతాడు ఇవన్నీ కూడా ఏవీ లేవు అంతా కూడా బ్రహ్మమయంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ విధంగా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు మాట విన్న మోక్ష మార్గము లభించు కాలికాంబ హంస అమ్మా అమ్మ ఈ యొక్క మాట వింటే చాలు మనస్సంతా కూడా అని చెప్పేసి అమ్మవారు మొక్కడంతో స్పష్టంగా స్వామివారు ఈ యొక్క పద్యంలో తన యొక్క మనస్సు ద్వారా ఈ మోక్షాన్ని సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలిపారు